నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి మంద భానుమతి గారు రచించిన అరుణోదయం ధారావాహిక నుండి ఐదో భాగం వినేద్దామండి. కాత్యాయని రాంపండుల దెబ్బలాటం చూసి సంగీత చిన్నగా చిరునవ్వు నవ్వింది. ఇంతకీ భద్రుడు రత్నాకరుడు కూడా మీ ఇద్దరులాగే కొట్టుకునేవాళ్ళ? అడిగింది. అదే దెబ్బలాట లాంటిదే, నా దగ్గరుండు నా దగ్గరుండు అంటూ విష్ణుమూర్తిని గురించి ఒకళ్ళని మించి ఒకళ్ళు తపస్సు చేశారు. అప్పుడు ఆయన ఎరుకులో పడిపోయాడు. కానీ విష్ణుమూర్తి కదా, ప్రామిస్ చేసేసా, ఎలాగ చెప్పమా. ఇద్దరి దగ్గర చెరక రూపంలోనూ వెళ్ళిపోయాడు. భద్రుడి దగ్గరికి భద్రాచలంలో సీతాలక్ష్మణులతో సహా రాముడిలాగా వెళ్ళాడు. రామాదేవితో కలిసి సత్యనారాయణ స్వామిలాగా రత్నాకరుడింటికి వెళ్ళాడు. అదే ఇక్కడికి వచ్చాడన్నమాట. చాలా బాగా చెప్పావు రాంపండు, ఇదివరకు చెప్పిన అయ్యవారు ఇంత ఇదిగా ఎక్కడ చెప్పారు? ఇప్పుడు అనుకో, ఎప్పటికీ మర్చిపోను అంది. చాలా థ్యాంక్స్ అత్తయ్యా, అదిగో వచ్చేసాము. మావయ్య పేరు చెప్పనా? అరక్షణంలో గర్భగుడిలోకి వెళ్ళి అరగంట ఉండొచ్చు అన్నాడు. వద్దు, ఇదివరకు ఎప్పుడూ అలాగే వెళ్ళేదాన్ని, ఇప్పుడు క్యూలో నిలబడి వెళ్దాము. నువ్వు చెప్పినట్లుగా కావాలంటే ఆయనకే చెప్పొచ్చేదానిగా అంది. కాత్యాయని రాంపండు ఒకరినొకరు చూసుకున్నారు. అదన్నమాట విషయం. ఎలా అడగాలా అనుకుంటూ ఉంటే బయటపడింది. ద్వారం పక్కనే ఉన్న కుళాయి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని క్యూలో నుంచున్నారు ముగ్గురు. కాత్యాయని విష్ణు సహస్రనామాలు వల్లించసాగింది. సంగీత అటు ఇటు చూస్తూ పరిసరాలు పరికిస్తోంది. కృష్ణస్వరూప్ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు చాలాసార్లే వచ్చారు. అప్పుడు చుట్టూ చూడటానికి వీలేది, అందరినీ కమ్మేసి సెక్యూరిటీ వాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడున్న శిల్పాలు ప్రాకారాలు అన్నీ కొత్తగా పరిశీలిస్తోంది సంగీత. అవునండి, చాలా బాగుంటుంది. మేము నెల క్రితమే వెళ్ళి 15 రోజులు ఉండొచ్చాము. అసలు గంగ ఒడ్డుకు వెళ్ళి మంచి చోటు చూసుకుని కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆ ప్రశాంతతను మించింది లేదనుకోండి. ఇంకా ఆశ్రమ సంగతి చెప్పక్కర్లేదు. స్వామీజీ లెక్చర్లు వింటుంటే మనకి మనం ఎవరమో తెలుస్తుంది. అసలు జీవన దృక్పథమే మారిపోతుంది అనుకోండి. క్యూలో ముందు నుంచున్న ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒక ఆవిడకి 50 ఏళ్ళు ఉంటాయి, పక్కనున్న ఆవిడకి 60 పైనే ఉంటాయి. ఇంకొకళ్ళు వింటున్నారని పట్టించుకోకుండా గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఎక్కడండి, ఏ ఆశ్రమం తెలుసుకోవచ్చా? నిజంగా అక్కడ ప్రశాంతంగా ఉంటుందా? కుతూహలంగా అడిగింది సంగీత ఆవిడ్ని. తెలుసుకోవటానికి ఏముందండి, ఋషికేశ్లో శివానంద ఆశ్రమం. హిందూ మతం మీద, ఒక హిందూ మతం అనే ఉందిలేండి, మానవత్వం మీద నమ్మకం ఉన్నవాళ్ళు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే, అనుభవించాల్సిందే, కానీ వర్ణించలేము. ఏం చేస్తారు అక్కడ? ఎవరైనా వెళ్ళొచ్చా? ఏం చేస్తారా? చెప్పా కదా వెళ్ళి చూడాల్సిందే అని. ఎవరైనా వెళ్ళొచ్చు, కులమతాలతో సంబంధం లేదు. ముందుగా ఉత్తరం కానీ ఫోన్ కానీ చేస్తే ఖాళీగా ఉంటే రమ్మంటారు. కొంచెం ముందుగా తెలియపరిస్తే తప్పకుండా ఖాళీ ఉంటుంది. చెప్పిందామే, కొంచెం అడ్రస్ చెప్తారా? తన చిన్న పర్సులో నుంచి ఒక చిన్న అడ్రస్ పుస్తకం తీసిచ్చింది. ఆవిడ చకచక రాసిచ్చేసింది గంటతో వచ్చినట్టు. సంగీత జాగ్రత్తగా దాచుకుని కాత్యాయనితో అంది, నేను ఇక్కడి నుంచి ఋషికేశ్ వెళ్తున్నాను, మీ మామయ్యకి నువ్వే చెప్పాలి. అయోమయంగా చూశారు కాత్యాయని రాంపండు ఆమెకేసి. మరి రైల్లో రిజర్వేషన్ అది? అక్కర్లేదు, ఇప్పుడు వచ్చా కదా, అలాగే అక్కడికి వెళ్తాను. ఖాజీపేట వెళ్ళి ఢిల్లీ ట్రైన్ ఎక్కుతాను, అక్కడి నుండి బోలుడు ఉంటాయి. శాంతి వాళ్ళు రూర్కీలో ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళు నాకు తెలుసు అంది. కాత్యాయనికి గుండె గుభేలు మంది. ఎలా ఈవిడిని ఆపటం? దర్శనం చేసుకుని బయటకు వచ్చాక అంది సంగీత, నాకు జీవితం మీద ఇచ్చపోతుంది. అది నిలవాలంటే స్పిరిచువల్ మార్గం చూసుకోవాల్సిందే. అది ఎక్కడైనా దొరుకుతుందేమోనని వెతుకుతున్నాను. ఎన్ని చోట్లకు తిరగాలో అంది. దొర ఎంత చెప్పినా సంగీత వినిపించుకోవటం లేదు. అన్నవరం నుండి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 4 అయింది. భోజనాలు చేసి హాల్లో కూర్చున్నారు అందరూ. రాంపండు లైబ్రరీకి వెళ్ళొస్తానని వెళ్ళిపోయాడు. టీ తాగుతూ మొదలుపెట్టాడు దొర. పసి మొగ్గలుగా రాలిపోవటం యుగాల నుంచి ఉందమ్మా, మనకొక్కరికే ఇలా అయిందనుకుంటే ఎలా చెప్పు. మనసు కుదుటపరుచుకొని ఉన్న పిల్లల కోసం, మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం బ్రతకాలి, అలా పారిపోకూడదమ్మా అన్నాడు. నా చేతిలో ఏం లేదండి అన్నయ్య, ఎంత సర్దుకుందామనుకున్నా నా వల్ల కావటం లేదు. ఈ జీవితం మీద విసుగొచ్చేసింది.
శాంతి ప్రసాద్ మనకంటే ముందుగా వెళ్ళిపోవటంతో మనం జీవించడానికి పనికిరామని అనుకోకూడదు. భగవంతుడు ప్రతి మనిషికి ఒక కర్తవ్యం ఇస్తాడు, అది పూర్తి చేస్తేనే కానీ మనకు మార్గం లభించదు. అలాగే హైదరాబాద్లో స్పిరిచువల్ సెంటర్స్ ఎన్ని లేవు? రామకృష్ణ మిషన్ లాంటివి అంతదాకా ఎందుకు? నువ్వు వెళ్ళాలనుకుంటున్న శివానంద ఆశ్రమం కూడా ఉంది, రోజు అక్కడికి వెళ్ళు బావగారు ఆఫీస్కి వెళ్ళాక అన్నాడు. కొన్ని రోజులు వెళ్ళి చూస్తానన్నయ్య, అక్కడే ఉండిపోతానని అనట్లేదు. ఇంట్లో ఉంటే పిచ్చెక్కిపోతుంది, ఏం చేస్తానో నాకే తెలియటం లేదు. మీరు అడ్డు చెప్పకండి అన్నయ్య, మీరే ఎలాగైనా ఆయనకు చెప్పి ఒప్పించాలి. నేను ఇటు నుంచి ఇటే వెళ్తాను, ఆశ్రమంలో చోటు లేకపోతే ఏదైనా హోటల్లో ఉంటాను, దృఢంగా అంది. కృష్ణస్వరూపు వచ్చాక కూడా అదే మాట మీద ఉంది సంగీత. చివరికి పార్వతి కూడా చెప్పి చూసింది, అంత దూరాభారంలో ఉంటే ఏ కష్టం వచ్చినా ఎవరుంటారు, మాట మంది ఎట్లా? ఇంతకంటే పెద్ద కష్టం ఉంటుందని నేను అనుకోవటం లేదు, ఎవరితోనూ మాట మంతి ఉండకూడదనే వెళ్దాం అనుకుంటున్నాను అంది. ఇంకా పార్వతి ఏం చెప్తుంది? కృష్ణస్వరూప్ సంగీతను వైజాగ్ నుంచి ఢిల్లీ ఫ్లైట్లో తీసుకువెళ్ళి శివానంద ఆశ్రమంలో దిగబెట్టొచ్చాడు. తన పరపతితో ఆశ్రమంలో గది కూడా ఏర్పాటు చేశాడు. ఎక్కడైనా తను సుఖంగా పీస్ఫుల్గా ఉండటమే నాకు కావాల్సింది బావగారు. నేను శాంతిని వద్దని చెప్పి ఆపకుండా పంపించానని కోపం, అందుకే ఫోన్లో దొరకి చెప్తూ ఉంటే దుఃఖంతో గొంతు మూసుకుపోయింది. పదండి నాన్న వెళ్దాం అన్న రమ మాటలకి ఒలిక్కిపడి చూశాడు కృష్ణస్వరూప్. నందగోపాల్ కూడా వారి దగ్గరకు వచ్చాడు. అందరూ నెమ్మదిగా ఆశ్రమం వైపు నడిచారు. వస్తున్నామని చెప్పి అనుమతి తీసుకోవటం వల్ల స్వామీజీ దర్శనం వెంటనే అయ్యింది. సంగీతని ఆశ్రమంలో దింపి 3 ఏళ్ళు అయిపోయింది. అక్కడి వాతావరణం ఆవిడకు బాగా నచ్చిందని చూస్తేనే తెలిసిపోతోంది. కళ్ళు నెమ్మదిగా కాంతి పుంజుకున్నాయి, మొహంలో కొత్త తేజస్సు కనిపిస్తోంది. ఆశ్రమం కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటోందని స్వామీజీ చెప్పారు. ఏ పనికైనా తనే మొదట ముందు కొరుకుతుందిట. స్వామి, మరి మమ్మల్ని ఎప్పటికీ దగ్గరికి రానిస్తుంది? ఈ జన్మలో మేము కలుస్తామా? నన్ను చూస్తేనే మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంది, ఏమీ మార్పు కనిపించడం లేదు ఎన్నిసార్లు వచ్చినా. స్వామీజీ ఎదురుగుండా చేతులు ముకుళించి అడిగాడు కృష్ణస్వరూప్. చాలా వరకు మార్పు వచ్చింది, మీ దగ్గర నుంచి జాబ్ వచ్చిందని చెప్తే ఇది వరకు నుదురు చిట్లించి వినిపించుకునేవారు కాదు. ఇప్పుడు ఆవిడ చొరవ చేసి అడగకపోయినా చెప్తే వింటున్నారు. మీరిక్కడి నుంచి తీసుకువెళ్తారేమోనని ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని అనిపిస్తుంది. ఇక్కడే ఉండొచ్చు అన్న భరోసా ఇస్తే ఫలితం ఉండొచ్చు. కృష్ణస్వరూప్కి తను చేస్తున్న తప్పేమిటో అప్పటికి తెలిసింది. రిటైర్ అయి 2 ఏళ్ళు అయింది, ఇన్నాళ్ళు ఏం చేశాడు? ప్రభుత్వం ఇస్తానన్న డైరెక్టర్ పదవులు వద్దని తిరస్కరించి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాడు. జూబ్లీ హిల్స్లో ఉన్న తన విశాలమైన భవంతిలోనే ఉంటున్నాడు. తీరిక ఉన్నప్పుడు తన అనుభవాలు రాస్తున్నాడు పాత డైరీలు పక్కన పెట్టుకుని. అప్పుడప్పుడు రమ వాళ్ళు వస్తూ ఉంటారు, కానీ ఒంటరి జీవితమే గడుపుతున్నాడు. వంట మనిషి, ఇద్దరు పనివాళ్ళు, వాచ్మెన్, అట్టహాసాలన్నీ అలాగే ఉన్నాయి. అతనికి క్లబ్లకు వెళ్ళే అలవాటు లేదు. వృత్తిరీత్యా ఏర్పడిన స్నేహితులు తప్ప మనసు విప్పి మాట్లాడుకోగలిగిన వారెవరూ లేరు. చదువుకునే రోజుల నాటి గాఢమిత్రులందరూ కాలక్రమేణా దూరమైపోయారు. అతని స్థాయికి ఎదగలేక అతను వారి స్థాయికి దిగక రోజుకు 14 గంటలు పనిలోనే గడిపి ఆ తర్వాత కూడా దాని గురించి ఆలోచిస్తూ బయట ప్రపంచాన్ని పట్టించుకోలేదు. సగం తీరిక లేక సగం అభిరుచి లేక. నెలకొకసారి భార్య దగ్గరికి వచ్చి ఆవిడ తనను చూడట్లేదని, తనతో రావట్లేదని కుమిలిపోవటం తప్ప తానే ఆవిడ మార్గంలోకి వెళ్లాలని ఎందుకు ప్రయత్నించలేదు? కృష్ణస్వరూపులో ఆత్మవిమర్శ ప్రారంభమైంది. ఓం నమశివాయ, ఓం నమశివాయ, స్వామీజీ మంద్ర గంభీర స్వరంతో అంటున్నారు. అంటే ఇంకా మీ సమయం అయిపోయిందని అర్థం. స్వామీజీకి మనసారా నమస్కరించి విశ్లేషించటానికి అనుమతి అవసరం లేకుండా లోపలికి వెళ్ళబోతున్న సంగీత తన కుటుంబాన్ని, కాదు పూర్వాశ్రమ కుటుంబాన్ని చూసి ఆగింది. ఎప్పట్లాగే ఎవరో తెలియని వాళ్ళని చూసినట్లు అభావంగా లేదు. ఆమె ముఖంలో ప్రసన్నత చోటు చేసుకుంది. అప్పుడే రూపుదిద్దుకుంటున్న కృష్ణస్వరూప్ ఆలోచనల్లోని మార్పును గ్రహించేసినట్లుగా పెదవులు చిరునవ్వు తవ్విచ్చుకున్నాయి. ఏదైనా అతీత శక్తి ఉందా, అందుకే ఈ నేలను దేవభూమి అంటారా? కృష్ణస్వరూపు కళ్ళల్లో నీళ్లురాయి. మసక మసకగా కనిపిస్తున్న సంగీత మోహన్ చుట్టూ వింత వెలుగు, వర్ణింప శక్యం కాని పవిత్రత.
వీళ్ళిద్దరిని గమనిస్తూ రమా నందగోపాల్ మోగవారన్నట్లు స్థాణువుల్లో నిలబడిపోయారు. అమ్మా అంటూ ముందుకు కదలిపోయిన రమని చేయి పట్టుకుని కళ్ళతో వారించాడు నందు. ఊగిసలాడుతున్న కృష్ణ స్వరూపు ఆ క్షణంలోనే నిర్ణయానికి వచ్చేశాడు. తేలికైన మనసుతో రమా నందుల చిరభుజం మీద చేతులు వేసి ముందుకు నడిచాడు. కృష్ణ స్వరూపు వెనక్కు తిరిగి ఉంటే కనిపించేదే సంగీత విడివడిన కనుబొమ్మలతో విచ్చుకున్న పెదవులతో వారినే పరికిస్తున్న విషయం. కానీ అతనికి అవసరం లేదు. ఇది వరకులా వెనక్కు తిరిగి తిరిగి చూసుకుంటూ వెళ్లాల్సిన పని లేదు. తనే గ్రహించలేని మగతనపు అహంకారంతో తనకే తెలియకుండా తనలో ఏర్పడిన పదవీ గర్వంతో తన దగ్గరికే భార్య రావాలని ఎదురు చూసి ఆమె రాకపోతే బిచ్చగాడిలా ఆమె ముందు చేతులు చాపి నిల్చున్న కృష్ణస్వరూప్ కాదు. ఒక గిరి గీసుకుని అందులోకి ఎవరూ రాక అది దాటి తాను వెళ్లలేక అలమటించిన మనిషి కాదు. ఇప్పుడతను ధీరోదాత్తుడైన కృష్ణస్వరూపుడు. హలో డాక్టర్ రాంప్రసాద్. లైబ్రరీలో చదువుకుంటున్న రాంప్రసాద్ పుస్తకం మీద నుంచి పైకి చూశాడు. లైబ్రేరియన్ నవ్వుతూ నిల్చున్నాడు. మీకు పోస్టులో ఉత్తరం వచ్చింది. కొత్తగా వచ్చారు కదా, నాకిచ్చి వెళ్ళాడు పోస్ట్ మ్యాన్ చెప్పాడు. పోస్టులో ఉత్తరమా? బ్యాంకు నుంచి అయి ఉంటుంది. అడ్రస్ చూస్తూ చింపాడు. ఫ్రమ్ అడ్రస్ లేదు. డియర్ రాంపండు, ఎలా ఉంది కొత్త ప్రదేశం, కొత్త వాతావరణం? మేము ఎప్పుడైనా గుర్తుకొస్తామా? నువ్వు వెళ్ళి ఒక నెల అయినా ఎన్నో ఏళ్ళైనట్టుంది. ముఖ్యంగా అమ్మ నిన్ను చూసుకుని ఎంత ఊరట పొందేదో నువ్వు వెళ్ళాక కానీ తెలియలేదు. ఇప్పుడు అమ్మ కొంచెం పర్వాలేదు. కనీసం పూజ గదిలో కటిక నేల మీద పడుకోవటం మానేసింది. నువ్వు చెప్పిన డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి మందులు వాడుతున్నాము. నాన్నగారు బాగానే ఉన్నారు. ఫోన్లో మాట్లాడుతున్నాననుకో, అయినా నాకు ఇలా ఉత్తరాలు రాయటం అంటే ఇష్టం. ఆ తృప్తి ఈమెయిల్లో కూడా రాదు. నా చదువు సంగతి, ఎంట్రన్స్లో మంచి ర్యాంకే వచ్చింది. ఇక్కడే ఎంఏ ఎకనామిక్స్లో చేరదాం అనుకుంటున్నాను. ఐడియల్ కాలేజీలో ఉంది కదా, ఇంట్లో అమ్మను చూసుకుంటూ ఉండొచ్చని. నాన్నగారు ఎవరితోనో ఫోన్లో చెప్తున్నారు సంబంధాలు చూడమని. నాకెందుకునో బాగా అనిపించలేదు. నాకేం కావాలో నాకే తెలియటం లేదు. నువ్వుంటే వివరంగా మాట్లాడుకునేవాళ్ళం. నీకు చండీగఢ్లో సీటు వచ్చిందని ఇక్కడ అందరూ గర్వంగా అనుకుంటున్నారు. నువ్వు కూడా ఉత్తరం రాస్తే సంతోషిస్తాను. కేటీ. ఎవరో చెయ్యి పట్టుకుని లాగినట్లు అనిపించింది. తలదించుకుని ఉత్తరం చదువుతూ వస్తున్న డాక్టర్ రాంప్రసాద్ గుమ్మం ఎక్కడుందో చూసుకోకుండా గోడ కొట్టేసుకోబోయాడు. సారీ, మీకు దెబ్బ తగులుతుందేమోనని చెప్పింది మెరుపు తీగలాంటి ఓ అమ్మాయి హిందీలో. ఇది మరీ బాగుంది. దెబ్బ నుండి తప్పించి సారీ ఎందుకు? థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీరు డాక్టర్ రాంప్రసాద్, ఎంఎస్ ఫస్ట్ ఇయర్ కదూ, మెరుపు తీగ అందుకుంది. నా పేరు చూసి చెప్పారు. మీ పేరు ఊహించి చెప్పనా? విద్యుల్లత, ఎమ్ఐ కరెక్ట్? తన షర్టుకున్న ఐడి కార్డు చూసుకుని నవ్వుతూ అన్నాడు రామ్. కొంతవరకు కరెక్ట్. సౌదామిని నా పేరు. సౌదామిని జింగానియా. ఎస్, అర్థం అదే కదా. మిమ్మల్ని చూస్తూ ఉంటే అదే అనిపించింది. థ్యాంక్ యూ. మీరు ఆంధ్ర నుంచి వచ్చారా? ఇంటి పేరు చూసి అనుకున్నా. చావలి, చావలలాగా ఉంది. బొగ్గలు ఎర్రబడుతూ ఉండగా అంది. ఇది చాలా అన్యాయం, కినుకగా అన్నాడు రామ్. ఏమిటన్నట్లు ఓ చూపు ఓరగా విసిరింది సౌదామిని. నా పేరు, చదువు, ఊరు, చరిత్రంతా చెప్పేస్తున్నారు. కానీ మీ గురించే పేరొక్కటే తప్ప నాకేమీ తెలీదు అన్నాడు. నేను హౌస్ సర్జన్సీ చేస్తున్నాను. పీజీ ఎంట్రన్స్కి గ్రైండింగ్ చేద్దామని వెనక్కు తిరిగి లైబ్రరీ కేసు చూపించింది. వెరీ గుడ్. మనం అప్పుడప్పుడు కలుస్తూ ఉండొచ్చు అన్నమాట. సర్జరీ ఉంది, బాయ్. చేతిలో ఉత్తరం మరొకసారి చదవబోయి జేబులో పెట్టేసి అడుగులు వేశాడు రామ్. కాలేజీకి వెళ్దామని హడావుడిగా తయారవుతున్న కాత్యాయిని సెల్ ఫోన్ మోత విని విసుగ్గా మొహం పెట్టింది. మొదటి రోజే క్లాస్కి ఆలస్యంగా వెళ్ళటం. అబ్బే, ఆఫ్ చేస్తే సరి అనుకుని నొక్కైపోయింది. కానీ నెంబర్ చూస్తూనే కళ్ళు పెద్దవి చేసింది. హలో, తనకు కావలసినవి సర్దుకుంటూ అంది. కేటీ, ఎలా ఉన్నారు? సారీ, మీ తాతగారు కూడా ఇన్ని రోజులుగా ఫోన్ చేయటం, మమ్మల్ని మర్చిపోయారని అనుకున్నా, నిష్ఠూరంగా అంది కాచాయిని. నిజమే, దానికి కూడా సారీ. ఏదో అనవసరపు వివరణలు ఇవ్వను. నిజం చెప్పాలంటే బిడియంతో మానేశాను. మీరు చెయ్యమన్నారు కదా అని చేసి మిమ్మల్ని విసిగించటం, అందుకే మొహమాటం వేసింది.
ఇప్పుడే రామ్ ఫోన్ చేసి చెప్పాడు మీ తాతగారి గురించి, పలకరిస్తే బాగుంటుందని చేశాను. నేను కూడా సారీ, చనువు తీసుకొని మీతో కోపంగా మాట్లాడాను అంది. చచ్చా అదేం లేదు, మీకు నాపై ఆ హక్కు ఎప్పుడు ఉంటుంది. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అమ్మా నాన్నగారు బాగున్నారా? అందరూ బాగున్నారు, అమ్మ బాగా ఇంప్రూవ్ అయింది. నేను ఇక్కడే ఎంఏలో చేరాను ఎకనామిక్స్. ఇవాళే మొదటి రోజు, బయలుదేరబోతూ ఉంటే మీ ఫోన్. మీరు ఎలా ఉన్నారు, ఢిల్లీ వెళ్ళిపోయారా, ఎలా ఉంది అక్కడ? గడియారం కేసి చూస్తూనే అడిగింది గబగబ. అంతా బాగుంది, తర్వాత మాట్లాడతాను, మీకు టైం అవుతుంది కదా, బాయ్. ఫోన్ పెట్టేశాడు. కాసేపు అలా చూస్తూ ఉండిపోయింది. హృదయానికి ఏదో తగిలినట్టు అయింది. గుండె వేగం పెరగటం తనకు తెలుస్తోంది. ఇవేం తరంగాలు, విద్యుదయస్కాంత తరంగాల్లో వీటి స్థానం ఎక్కడా? ఇంటర్లో చదివిన పాఠాలు జ్ఞాపకం వచ్చి నవ్వుకుంది. అమ్మకి నాన్నకి చెప్పి తడబడి అడుగులతో బయటకు వచ్చింది కాత్యాయిని. కరీం ఎంత ప్రయత్నించినా బంతి హోల్లో పడట్లేదు. ఒక్కో బంతి 4-5 సార్లు వేయాల్సి వస్తుంది. కల్నల్ సాబ్ ఎక్కడున్నారు? ఎవరైనా అమ్మాయి గురించిన ఆలోచన? గోల్ఫ్ కోర్సులో ఆట పట్టిస్తున్నాడు మేజర్ రావు. అబ్బే ఊరు నుంచి మొన్ననే వచ్చాను కదా, హోమ్ సిక్నెస్ అంతే చెప్పాడు కరీం. 9 హోల్స్తోనే ఆట ఆపేసి క్లబ్లోకి వెళ్ళాడు. ఆ రోజు మెడికల్ ఎగ్జామ్ కూడా ఉంది, ఏమంటారో చూడాలి. కొంచెం ఫీల్డ్ పనిస్తారేమో. తనిప్పుడు బాగా నడుస్తున్నాడు కదా. 10 నిమిషాల్లో 10 సార్లు గడియారం చూసుకున్నాడు. మధ్యాహ్నం 1 గంట అయ్యింది. కేటీ ఏం చేస్తూ ఉంటుందో. ఫోన్ చేతుల్లోకి తీసుకుని ముందుకి వెనక్కి తిప్పి చూసుకున్నాడు. చెయ్యి నెంబర్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చేస్తోంది. ఆదివారమే కదా, ఇంట్లోనే ఉంటుంది, చేసేస్తే పోలే. హలో, కేటీ వాళ్ళ నాన్నగారు. ఫోన్ కట్ చేసేద్దామా అనుకున్నాడు. ఛా, తనేమన్నా టీనేజ్ కుర్రాడా? మరీ అంకుల్, నేను కరీంని. ఎలా ఉన్నారు, ఢిల్లీ నుండి చేస్తున్నాను, గుర్తుపట్టారా? నువ్వా బాబు, క్షేమంగా చేరావా, ఎలా ఉన్నావు? ఈయనతో ఏం మాట్లాడాలి? కేటీని అడిగితే ఏమని అనుకుంటారేమో. బాగా ఉన్నాను అంకుల్, ఇప్పుడే గోల్ఫ్ ఆడొచ్చాను. ఏం చెప్పాలి? అయినా కేటీతో మాత్రం ఏం మాట్లాడాలి? కరీంకి ఒక్కసారిగా నీరసం వచ్చేసింది. ఏం బుక్ చదువుకుంటున్నారు అంకుల్ ఇప్పుడు? అమ్మయ్యా, ఆయనకి ఇష్టమైన టాపిక్ దొరికింది. ఈ మధ్యనే శాంతారాం పూర్తి చేశాను, నెల పట్టింది నాకే. చెప్పా కదా, నేను నవల పట్టుకుంటే దాన్నే తింటా దాన్నే తాగుతా, దొర విజృంభించేశాడు. నవల్స్ చదవటం ఎంత ఇష్టమో భలేగా చెప్పారు అంకుల్. గ్రెగరీ డేవిడ్ రాబర్ట్ నవల నేను చదివాను, చాలా బాగుంది. ముఖ్యంగా ఒక ఫారినర్ మన దేశం గురించి, అది పాజిటివ్గా చూపించటం. మన వ్యవస్థలో ఎన్ని లోపాలున్నా ఏ విధంగా ఎదుర్కొంటున్నామో బాగా చూపించారు. నాకు బాగా నచ్చింది అంకుల్ అన్నాడు. అలా ఒక అరగంట నవలల గురించి మాట్లాడారు. ఢిల్లీలో వాతావరణం, రాజకీయాలు అయిపోయాక అడిగాడు, ఆంటీ ఎలా ఉన్నారు అంకుల్? అడిగానని చెప్పండి, కార్త్యాయన్ ఎలా ఉన్నారు? బాగుంది బాబు, లైబ్రరీకి వెళ్ళింది, ఫోన్ మర్చిపోయింది. వచ్చాక చెప్తాలే, అప్పుడప్పుడు చేస్తూ ఉండు. ఈసారి ఏ నవలో చూద్దాం. తప్పకుండా అంకుల్, ఉంటా. ఫోన్ పెట్టేసి ఫోన్నే చూస్తూ కూర్చున్నాడు కరీం. అప్పుడప్పుడు చేస్తూ ఉండు, ఆ మాట ఎంత తీయగా ఉంది. ఎప్పటికో ఆకలి గుర్తుకొచ్చింది. గోబీ మంచూరియా, వెజ్ నూడిల్స్ చెప్పి బత్తాయి రసం తాగుతూ కూర్చున్నాడు. హలో కరీం, ఎలా ఉన్నారు, చాలా రోజులైంది, గోల్ఫ్కి రావట్లేదే. నందగోపాల్, రమ వచ్చి ఎదురుగా కూర్చున్నారు. కరీం లేచి రమకు నమస్కారం చేసి బ్రిగేడియర్ సాబ్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కూర్చోండి కరీం, పర్వాలేదు. కరీం సంకోచిస్తూ కూర్చున్నాడు. ఆయన తన పై అధికారి. సార్, నేను వెకేషన్కి వెళ్ళా సార్, మీకు చెప్పా కదా, కాకినాడ వెళ్ళి కల్నల్ సాబ్ పేరెంట్స్ని కలిసా, మీ గురించి అడిగారు సార్. ఎలా ఉన్నారు? కేటీ ఫోన్ చేసి చాలా రోజులైంది, మేము కూడా కొంచెం బిజీ, పిల్లల చదువులు, వస్తూ వెళ్తూ ఉండటం. పెద్దమ్మాయి చిన్ని మెడిసిన్ ఫైనల్ ఇక్కడే, చిన్నది స్వీటీ IIT చెన్నై, మొన్ననే వెళ్ళింది సెలవులకు వచ్చి. నందు వెయిటర్ని పిలిచాడు. కార్త్యాయని మేడం కులాసాగా ఉన్నారు సార్, ఎంఏలో చేరారు. కల్నల్ సాబు మదర్ కూడా ఇదివరకు కంటే చాలా ఇంప్రూవ్ అయ్యారన్నారు చెప్పాడు కరీం.
వెయిటర్ కరీం అడిగినవన్నీ తెచ్చిచ్చి నందు దగ్గర వాళ్ళ కావలసినవి రాసుకున్నాడు. గుడ్, అందరూ మామూలుగా అవుతారని ఆశిద్దాం. రమ వాళ్ళ అమ్మగారిలో కూడా ఇప్పుడు చాలా మార్పు కనిపిస్తుంది. మీరు లంచ్ తీసుకోండి కరీం, మొహమాట వద్దు. సార్, నేను ఇంకొక బల్ల దగ్గర. అబ్బబ్బే వద్దు, ఇక్కడే ఉండండి. మిమ్మల్ని చూస్తూ ఉంటే మా ఫ్యామిలీ వాళ్ళని చూస్తున్నట్టే ఉంది. నందు ఆపేశాడు ప్రసాద్ గుర్తుకొచ్చి. నేను కల్నల్ సాబ్ కజిన్ని కలిశాను సార్, వారు చాలా కలుపుగోలుగా ఉన్నారు. ఆయన చండీగఢ్లో ఎంఎస్లో చేరారు. వచ్చేవారం నేను వెళ్దాం అనుకుంటున్నా. కరీం తన పళ్ళెంలోవి అలాగే ఉంచి ముట్టుకోకుండా మాట్లాడుతున్నాడు. ఎవరు, రామ్ పండా? అవును, వెరీ నైస్ ఫెలో. నాకు చెప్పనేలేదే. ఈ మధ్యన కొంచెం రాకపోకలు తగ్గాయి, కానీ ఇది వరకు మా ఊరు వెళ్ళినప్పుడల్లా కలిసేవాళ్ళం. మా ఊరు కాకినాడ పక్కనే అన్నాడు నందు. కాత్యాయని మేడం చెప్పారు సార్. కాత్యాయని ఎలా ఉంది? చూసి 2 ఏళ్ళు పైనే అయ్యింది. రామ ముందుకు వంగి మంచినీళ్ళ గ్లాస్ అందుకోబోయింది. కరీం చటుక్కున గ్లాస్ అందుకుని చేతికిచ్చాడు. థ్యాంక్ యూ. ఇంతకీ కాత్యాయని, వెయిటర్ వచ్చి నందు చెప్పిన ఆర్డర్ సర్దుతున్నాడు. కాత్యాయని మేడం చాలా యాక్టివ్. ఆ పైన కరీం మాటలకి వెదుక్కుంటున్నాడు. కావాలంటే కాత్యాయనని 1/2 గంట పైగా వర్ణించగలడు. అతని మొహంలో రంగు మారటం, తినటం మొదలుపెట్టిపోతున్న నందు రమ కనిపెట్టలేదు. తీసుకోండి కరీం అన్నాడు నందు. అప్పుడు కరీం కూడా తినటం మొదలుపెట్టాడు. మామూలుగా అన్ని చోట్ల పై అధికారులకు ఇచ్చే గౌరవం ఆర్మీలో 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఏంటి, గోల్ఫ్ ఆడుతున్నారా? అవును. మీరు వెజ్ తింటున్నారా? చికెన్ ముక్క చపాతీతో తింటూ ఆశ్చర్యపోయాడు నందగోపాల్. అంటే అబ్బే, ఇక్కడ ఇవి బాగుంటాయని నట్టుతూ చాప్ స్టిక్స్తో మంచూరియా ముక్క నోట్లో పెట్టాడు కరీం. అదిగో చూసారా, నేను అదే చెప్తూ ఉంటాను, బయటకు వచ్చానంటే నా మాట వినరు, రమ నిష్ఠూరంగా అంది. సర్లే ఓయ్, ఇంట్లో ఎలాగో దొరకదు, కనీసం బయటైనా తిన్నయ్యి. నవ్వుతూ వాళ్ళిద్దరిని చూస్తున్నాడు కరీం. ఎంత ముచ్చటగా ఉన్నారు. రమా మేడంకి 40 ఇయర్స్ దాటాయంటే ఎవరు నమ్మరు. బ్రిగేడియర్ సాబ్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు. ఆ వయసు వచ్చినప్పుడు తాము ఎలా ఉంటామో. ఫోన్ మోగింది. 1 నిమిషం సార్. కరీం బల్ల మీద ఉన్న సెల్ ఫోన్ తీశాడు. ఆ మేం సాబ్, బాగున్నారా? అదేంటి, పిలుపు మారిపోయింది కరీం, ఫోన్ చేశారట కదా. హా కాత్యాయని గారు, మేం సాబు బ్రిగేడియర్ సార్ ఇక్కడే ఉన్నారు, మీ గురించి అడుగుతున్నారు అన్నాడు. కరీం మాటలకు పక్కపక్క నవ్వింది కాత్యాయని. ఓహో, అదే సంగతి, రమ్మ వదిన కూడా అక్కడే ఉందా? హా హా, మేం సాబ్ కూడా ఉన్నారు, మాట్లాడతారా? ఎర్రబడిన కరీం మొహం కుతూహలంగా చూస్తోంది రమ. మాట్లాడదాం, కానీ ఏం చేస్తున్నారు? నేను రాగానే నాన్నగారు మీ ఫోన్ వచ్చిందని చెప్పగానే బోలుడు సంతోషంతో, 1 నిమిషం మేడం, ఇదిగో ఇస్తున్నాను, మేడం మిమ్మల్ని అడుగుతున్నారు అంటూ రమ చేతికి ఫోన్ ఇస్తూ అన్నాడు. హలో కేటీ. కరీం అటూ ఇటూ అస్తమితంగా చూడటం గమనిస్తూ అంది రమ. వదినా, ఎలా ఉన్నారు మీరంతా? మావయ్య కూడా అత్తయ్య ఆశ్రమానికి వెళ్ళిపోయారట కదా, మంచి పని చేశారు. అమ్మ కూడా చాలా వరకు తేరుకుంది. చిన్ని స్వీటీ బాగున్నారా అడిగింది. అంతా ఫైన్, డాడీ అమ్మ దగ్గరికి వెళ్ళటమా అనుకోకుండా జరిగిపోయింది కేటీ. ఫ్లాట్ తీసుకుందామంటే అమ్మ వద్దంది, ఆశ్రమంలోనే ఉంటున్నారు. వానప్రస్థం అన్నమాట. కేటీ గొంతులో కొత్త ఉత్సాహం కనిపెట్టింది రమ్మ. అలాంటిదే కేటీ, ఏదైతేనేం ఇద్దరు ఒక దగ్గర ఉంటున్నారు మనసారా మాట్లాడుకుంటూ. అది స్వామీజీ లెక్చర్స్ గురించి అవని, గంగా స్నానం అవని అంది రమ. గుడ్ న్యూస్ వదిన, నందు అన్న ఏం చేస్తున్నారు? పక్కనే చికెన్ లాగిస్తున్నారు. ఎప్పుడైనా రావచ్చు కదా కేటీ. ఈసారి చిన్నీ స్వీటీ వచ్చినప్పుడు సెలవుల్లో తప్పకుండా వస్తా వదిన. ఇన్నాళ్ళు అమ్మని వదిలేసి రావాలంటే నీకు తెలుసు కదా. డాడీ ఎలా ఉన్నారమ్మా? నందు ఫోన్ తీసుకున్నాడు. అన్నయ్య, మీతో మాట్లాడను, ఎన్నాళ్ళైంది, కనీసం ఫోన్ కూడా చేయలేదు. అప్పుడేమో అంత చెప్పారు. కాత్యాయని కంఠంలో నిష్ఠూరం విని ఏమనలేకపోయాడు నందు. నిజమే, తననే ప్రసాద్లాగా అనుకోమని, ఆ లోటు తీర్చలేకపోయినా మీ వెంట నేనుంటానని ఎన్నో చెప్పాడు. జీవన ప్రవాహంలో అన్ని వాగ్దానాలు ఒడ్డుకు తప్పుకున్నాయి. సారీరా, రోజూ తలుచుకుంటాం కానీ నీకు తెలుసు కదా ప్రెషర్స్ అలాంటివి. ఎనీవే, కల్నల్ కరీం వలన మనం మాట్లాడుకోగలిగాం. ఐఆమ్ గ్లాడ్.
ఇక నుండి తప్పకుండా కాంటాక్ట్లో ఉందాం. ఒక క్షణం. కరీంకి ఫోన్ ఇచ్చాడు. కరీం, మళ్ళీ సాయంత్రం చేస్తానులేండి బాయ్. హా మేమ్ సార్, ఠీక్ హే. లంచ్ అయ్యాక బాత్రూమ్కి వెళ్తూ ఉంటే గమనించాడు నందు. అరే కరీం, మీరు మామూలుగా నడిచేస్తున్నారే. బాంబు బ్లాస్ట్ అయ్యాక కరీం కోలుకున్న వివరాలన్నీ నందుకి క్షుణ్ణంగా తెలుసు. ఎంత ప్రయత్నం చేసినా కాలు మామూలుగా అవ్వట్లేదని హాస్పిటళ్ల చుట్టూ తిరగటం ఆపు చేయించి ఆఫీసు పోస్టింగ్ ఇప్పించింది నందునే. అదే మీకు చెప్దామనుకుంటేనే మర్చిపోయాను. కాకినాడ నుండి వచ్చాక ఒకరోజు నాకు తెలియకుండానే సీదాగా నడిచేశాను. మా అబ్బాజానికి కూడా అంతుపట్టలేదు. 4 గంటలకు మెడికల్ ఎగ్జామ్ ఉంది, అప్పుడు చూసి సర్టిఫై చేస్తారనుకుంటాను అన్నాడు కరీం. ఎందుకు చేయరు, మీరెంత జూబిలియంట్గా ఉంటే వెరీ నైస్, మంచి శుభవార్త చెప్పారు. నందు జేబులో సెల్ఫోన్ మోగింది. ఒక్క నిమిషం కరీం సాబ్. ఫోన్ తీసుకుని కొంచెం పక్కకు వెళ్ళి మాట్లాడి హుషారుగా వచ్చాడు. ఇంకొక శుభవార్త కల్నల్ కరీం, నాకు మేజర్ జనరల్గా ప్రమోషన్ వచ్చింది. అదే ఫోన్ ఇప్పుడు. ఇంకా పోస్టింగ్ ఎక్కడో తెలియలేదు. కంగ్రాచులేషన్స్ జనరల్ సాబ్, మంచి వార్త చెప్పారు. రండి మేం సాబ్కి చెప్దాం. పరిగెడుతున్నట్లుగా ఉత్సాహంగా రామ దగ్గరికి వచ్చారు ఇద్దరు. ఆపరేషన్ థియేటర్లో సర్జన్కి అవసరమైన పరికరాలు అందిస్తున్నంతసేపు ఆలోచిస్తూనే ఉన్నాడు రామ్ప్రసాద్. ఈ సర్జన్ను ఎక్కడో చూసినట్లుంది. ఎంత గింజుకున్నా బుర్రకు తట్టడం లేదు. ఛా, ఇప్పుడే ఇంత మతుమరిపోయితే ఎలా? హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడా? ఎగ్జామినర్గా వచ్చారా? ఫ్యాకల్టీగా లేరే. ఒకవేళ ఏదైనా కాన్ఫరెన్స్లో చూశాడా? కొంచెం దూరంలో సౌదామిని తన బ్యాచ్ వాళ్లతో, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్తో నుంచుని సర్జరీ జరిగే విధానాన్ని చూస్తూ నోట్స్ రాసుకుంటోంది. చాలా క్లిష్టమైన ఆపరేషన్ అది. పెద్ద డాక్టర్ లోపలి కుట్లు వేసేసి పైకి కుట్టమని రాముకి సైగ చేసి వెళ్ళాడు. అనస్థెటిస్ట్ అంతా సవ్యంగా ఉందన్నట్లు తల ఊపాడు. చేతులు కడుక్కొని వచ్చిన సర్జన్ విద్యార్థుల పక్కనే నిల్చుని రామ్ కుట్లు వేయటాన్ని గమనిస్తున్నాడు. అతి సునాయాసంగా కుట్లు వేశాడు రామ్. పేషెంట్కు ఆఖరి కుట్టు వేయగానే తెలివి వచ్చినట్లు వెకీల ద్వారా తెలిసింది. మిగిలిన విషయాలు ఆపరేషన్ తర్వాత జాగ్రత్తలు డ్యూటీ డాక్టర్కి అప్పచెప్పి బయటికి నడిచారు సర్జన్, రామ్ప్రసాద్, విద్యార్థులు, హౌస్ సర్జన్స్. థియేటర్ బట్టలు విప్పేసి తమ డ్రెస్సులు వేసుకొని హాల్లోకి వచ్చి కూర్చుని బాయ్ తీసుకొచ్చిన కాఫీ కప్ అందుకున్నారు. విద్యార్థులు వేరే క్లాస్ ఉందని వెళ్ళిపోయారు. రామ్ కుర్చీలో వెనక్కి వాలి కాఫీ కప్పు నోటి దగ్గర పెట్టుకున్నాడంతే. అటుగా హడావుడిగా వెళ్తున్న ఒక సర్దార్జీ రామ్ కుర్చీని బలంగా కుదిపాడు. కప్పులో కాఫీ అంతా తెల్లని అతని షర్టు మీద పడింది. అయ్యయ్యో, నిక్షేపం లాంటి షర్టు. అసంకల్పితంగా తెలుగు వచ్చేసింది రామ్ నోట్లో నుంచి. సర్దార్జీ మాఫ్ కీజియా అంటూ వెళ్ళిపోయాడు. మీరు తెలుగువారా? చూస్తూ ఉంటే రాజస్థాన్ నుంచే వచ్చారనుకున్నాను, మీ పర్సనాలిటీ చూసి, సర్జన్ అన్నారు స్వచ్ఛమైన తెలుగులో. డాక్టర్ సాబ్, మీరు? రామ్ సంభ్రమంగా అంటూ లేచి వాష్ బేషన్ దగ్గరికి వెళ్ళి షర్టు మీద మరకలు తడిపి వచ్చాడు. ఈ మరకలు ఆరిపోతే పోవు కదా సార్, అందుకని. ఐఎమ్ రామ్ ప్రసాద్ ఫ్రమ్ కాకినాడ అంటూ చేయి చాపాడు. ఇస్మాయిల్, కర్నూల్, రామ్ చెయ్యి అందుకుని అన్నాడు ఎంతో ప్రతిభతో ఆపరేషన్ చేసిన ఆ సర్జన్. అప్పుడు వెలిగింది రామ్ బుర్రలో బల్బు. మీరు డాక్టర్ రెహమాన్? అవును, ఆయన మా నాన్నగారు. మీకు తెలుసా? ఓహ్, మీకు ఎగ్జామినర్ అయి ఉంటారు. ఆంధ్రదేశంలో ప్రతి మెడికల్ స్టూడెంట్కి తెలుసుంటారు ఆయన. కళ్ళు మెరుస్తుండగా అంటున్న రామ్ మాటల్ని మధ్యలోనే ఆపేశాడు ఇస్మాయిల్ మొహమాటంగా. లేకపోతే రెహమాన్ గారి గురించి చెప్తూనే ఉంటారు వైద్య విద్యార్థులు ఎవరైనా. నిజమే, ఆయన మా ఫాదర్ అయినందుకు మాకు చాలా గర్వంగా ఉంటుంది అన్నాడు ఇస్మాయిల్. మీరు అంత మంచి సర్జన్ అవటంలో ఆశ్చర్యమేముంది? మీ ఫ్యామిలీలోనే ఆ జీన్ ప్రాక్టీస్తో కూడా వస్తుంది. మీరు కూడా మంచి సర్జన్ అవ్వగలరు రామ్ ప్రసాద్. రామ్ అంటే చాలు సార్. కల్నల్ కరీం మీ తమ్ముడు కదా? ఇప్పుడు మీరెవరో తెలిసింది. కల్నల్ ప్రసాద్ కజిన్. కరీం కాకినాడ నుంచి వచ్చాక మీ గురించి చాలా చెప్పాడు. వెరీ లైవ్లీ పర్సన్ అని, మిమిక్రీ చేస్తారని. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది రామ్. అందులో మనం ఇంకా చాలా రోజులు కలిసి ఉండబోతున్నాం. ఇంకా వెళ్దామా? నాకు ఇంకొక సర్జరీ ఉంది. ఇస్మాయిల్ లేచాడు. నిజమే సార్, మనం ఇంకా ముందు కలుస్తూ ఉంటాం తరచుగా. నేను కూడా చాలా చాలా హ్యాపీ సార్. సంతోషంగా అన్నాడు రామ్ ప్రసాద్. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు,
ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.